హైకోర్టు న్యాయవాది తల్లమల్ల హసేన్ గారు మాట్లాడవలసిన విజ్ఞప్తి. మాలమ్మనాడు సీనియర్ నాయకులు మన్నే కృష్ణయ్య గారిని వేదిక మీకు రావాల్సి కోరుచున్నాం. మన్నే కృష్ణయ్య గారు, ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో మాల కులాల మాల ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి మనందరితో మాట ముచ్చట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులు, తెలంగాణ దళితుల ఆశాజ్యోతి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాలని కోరుచున్నాను. ఈ వేదికను మరి అతి తక్కువ సమయంలోనే మరి అరిగే రామస్వామి వారసులు తమ్ముడు అరిగే మహిపాల్ మరి తక్కువ టైంలోనే 24 గంటల్లోనే ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేసినటువంటి నా తమ్ముడికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు చెప్తున్నాను. మరి వేదిక మీదటువంటి మన యొక్క మహాయోధులు మరి భువనగిరి జిల్లాలో కార్పొరేటర్గా పనిచేస్తున్నటువంటి మన కూసంగారి రాజు గారు, మన రత్తయ్య గారు, మన ఎంపీటి శంకరయ్య గారు, కృష్ణయ్య గారు, అలాగే అన్న అందరు కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తూ, దొంత సత్యం గారు సీనియర్ నాయకులు, మరి రేఖల బాబురావు గారి వేదిక ముందున్నటువంటి నా తల్లులు, నా చెల్లెళ్ళు, మా అక్కలు, తమ్ముళ్ళు, మహాయోధులు మీ అందరికీ తలవంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అక్క మీ అందరికీ పేరు పేరున నమస్కారాలను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో గత 3 నెలలుగా మరి ఆగస్టు 1వ తారీఖు నాడు గర్వ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఇచ్చినటువంటి అంశాన్ని, ఈ యొక్క తీర్పు దళితుల వర్గాలకు సమగ్రం కాదు, ఈ దళితులను పీడితులను మరి అణిచివేసే విధంగా ఉన్నది, ఈ సమాఖ్య పరిచే విధంగా లేదు, విడదీస్తానికి ఉందని చెప్పి మరి యొక్క మేధావులు మరి యొక్క వివేక్ వెంకటస్వామి గారి యొక్క నాయకత్వంలో అందరం కూడా విద్యార్థి మేధావులు అనేక మంది కూర్చొని ఈ సమస్యను మరి తిరిగి రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో ఎలా మనం ముందడగాలని చెప్పి ఒక సమావేశం చేసిన ఆ నాయకత్వం వహించింది మన వివేక్ సార్. మరి వివేక్ సార్ కూడా ఈరోజు 24 గంటలు నిద్రలాహారాలు లేకుండా ఈ దేశంలో కానీ ఈ 29 రాష్ట్రాల్లో ఇంత పెద్ద త్యాగంతో ఇంత పెద్ద హోదాలో ఉండి దళితుల కోసం కష్టపడే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత మన వెంకటస్వామి గారి ఉండని చెప్పి నేను పరిశీలన చేసినాను. ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా మనువాదుల కుట్రలో కబంధాల హస్తాల్లో ఇరుక్కపోయి రోజు రోజుకు మరి యొక్క ఈరోజు మన గతంలో మన రాహుల్ గాంధీ గారు తన యొక్క భారత యాత్రలో దేశ సమస్యలను చూసినప్పుడు, మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా మన యొక్క దళితుల పీడితుల కష్ట సుఖాలను తెలుసుకొని వారు ఎన్నో ఒక అవకాశాలు ఇచ్చినారు. అలాంటి అవకాశాలు ఇచ్చిన వారిలో మన వివేక్ వెంకటస్వామి గారిని, వాళ్ళ యొక్క త్యాగాన్ని, మన వెంకటస్వామి గారి యొక్క త్యాగాన్ని, వివేక్ గారి త్యాగాన్ని వాళ్ళు అర్థం చేసుకొని తిరిగి ఈ దళితుల హక్కుల కోసం దళితుల హక్కుల పరిరక్షణ ఉద్యమంలో మరి వివేక్ గారు ముందుకు రావాలి డాక్టర్ గారు అని చెప్పి వారు స్వయంగా ఆహ్వానిస్తే మరి అప్పట్లప్పుడు వచ్చి మరి తన యొక్క మేధాశక్తితోని తన యొక్క తండ్రి యొక్క సేవలతోని వివేక్ వెంకటస్వామి గారి సేవలతోని తాను ఎమ్మెల్యేగా గెలవటం, అలాగే డాక్టర్ వంశీ గారు కూడా వారి పుత్రుడు కూడా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులుగా గెలవటం అనేది మన దళిత జాతికి చాలా ఆనందదాయకం, హర్షదాయకం అని చెప్పి మీరందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు దళితులను విడదీయటానికి, దళితులను అణగదొక్కటానికి అనేకమైన కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలు ఛేదించాలంటే ఈ యొక్క దేశ ప్రజలందరం కానీ ఎస్సీ ఎస్టీ వర్గాలందరం కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చే శక్తి ఎవరికి ఉందంటే ప్రస్తుత కాలంలో ఒక వివేక్ వెంకటస్వామికే ఉందని చెప్పి రేపు డిసెంబర్లో 1వ నాడు జరిగే బరేక సభకు మనం అందరం కూడా పిల్ల పాపలతోనూ ఉద్యోగులతోనూ కార్మికులు కర్షకులు లక్షలాదిగా కదిలొచ్చి ఆ యొక్క బహిరంగ సంఘను విజయవంతం చేస్తే అప్పుడు ఈ యొక్క పాలక వర్గాలకు కనుదరుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి దీనికి ఏంటంటే మనం అందరం కూడా మన మిత్రులు అంటున్నారు, మనం మందకృష్ణ గారు ఈరోజు చాలా అతను వివేక్ వెంకటస్వామి గారు ఈ దళిత సమాజాన్ని మొత్తం ఏకతాటికి తీసుకొచ్చి ఒక ఉద్యమం చేస్తుంటే తనకు నిద్ర పడతలేదు,
తను నిద్ర పెట్టకుండా రోజు రోజుకు చాలా ఏరో రకంగా మాట్లాడుతున్నారు. అంటే ఈ సమాజంలో మరి మీరు ఎలాంటి సంకేతం ఇస్తున్నారో మరి మన యొక్క మందకృష్ణ గారికి మనం తెలియజేయాలి. మీలాగా దళిత జాతిని అడ్డం పెట్టుకొని నీ పబ్బం గడిపిన వ్యక్తి కాడు మా వివేక్ వెంకట స్వామి గారు, గొప్ప త్యాగధనులు. మీరేం చేశారు మందకృష్ణ గారు, మీ యొక్క వర్గీకరణ ఉద్యమాన్ని ఆ రోజు మరి తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకును విడదీయాలంటే మాల మాదిగలు విడదీస్తే ఒకవైపు తెలుగుదేశం పార్టీ ముందుకొస్తుంది, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొస్తుందని చెప్పి ఒక కుటిలమైన నీతితోని మన దళితులను విడదీయడానికి మిమ్మల్ని ఒక పావుగా వాడుకున్న విధానాన్ని ఈ సభ్య సమాజం కూడా తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఒక బహుజన వాదాన్ని తీసుకొచ్చి ఈ దేశంలోనే బహుజన వాదాన్ని ముందుకొచ్చిన కాంశీరామ్ నాయకత్వాన్ని కూడా మీరు ఆహ్వానించకుండా ఆ యొక్క బహుజన వాదాన్ని కూడా విడదీసిన వ్యక్తి మా మందకృష్ణ గారు. మరి ఆ రోజే బహుజన నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ అధికారానికి వచ్చే అవకాశాన్ని కూడా కోల్పోయిన తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది మందకృష్ణ గారు. మరి ఏం చేశారు మీరు? మీకు ఇవన్నీ కూడా మిమ్మల్ని కూడా ఒక జాతిని ముందు తీసుకోవాలని చెప్పి ఆనాడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు 99 పార్లమెంట్ ఎలక్షన్లో మీ యొక్క వాదాన్ని పార్లమెంట్లో వినిపించడానికి ఒక అవకాశం ఇచ్చి పెద్దపల్లి పార్లమెంట్లో టికెట్ ఒక మహాయోధుని వెంకటస్వామి మీద పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు మీకు అవకాశం ఇస్తే మీరు ఏం చేసారు? ఆ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ను డాక్టర్ సుగుణ కుమార్కి అమ్ముకున్న చరిత్ర నీకున్నది. మరి అలాంటి చరిత్ర నీకున్నది ఈరోజు మామూలు మాట్లాడుతున్నావు. అలాగే మరి 2004 మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2007 ఈ దళితులను ఐక్యం చేయాలి, ఇదంతా చిన్న విషయము, ఈ చిన్న విషయాలకు మరి మాలమాదిగలు విడిపోతున్నారు, వీళ్ళంతా అసెంబ్లీలో తీసుకురావాలి, వాళ్ళ సమస్యలను పార్లమెంట్లో అసెంబ్లీలో చర్చించాలంటే మరి మందకృష్ణ గారిని కూడా మరొకసారి మన అవకాశం ఇచ్చి అసెంబ్లీకి ఆహ్వానించాలని చెప్పినప్పుడు మీకు ఒక ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. మీరు అప్పుడు కూడా ఏం చేశారు? అప్పుడు కూడా ఆ యొక్క ఎమ్మెల్సీ అవకాశాన్ని మీరు తీసుకోకుండా మన నిజామాబాద్లో ఒక రాజేశ్వరరావుకి అమ్ముకున్నారు మీరు. అలాంటి చరిత్ర నీకున్నది మన మందకృష్ణకు. ఇప్పుడు అంటే నువ్వేంది నీ అవకాశాలను మొత్తం కూడా ఎస్సీల సమస్యలను ఎప్పుడు సమస్య పరిష్కారం కాకూడదు, వర్గీకరణ సమస్య కూడా పరిష్కారం కాకూడదు, ఎప్పుడు నిరంతరం నీ జీవితకాలం మొత్తం కూడా దళితులను పీడితులను విడదీసి వర్గీకరణ పేరు మీద తీసుకొచ్చి ఎప్పుడు నీ పబ్బం కట్టడానికే నువ్వు ముందుకొస్తుంది తప్పించి ఈ సమస్య పరిష్కార దిశకు నువ్వు ముందడుగట్లేవు. ఈ యొక్క మాల సమాజం అర్థం చేసుకుంటారు, అలాగే మాదిగ సమాజం కూడా అర్థం చేసుకోవాలని కోరుచున్నాను. అయ్యా మిత్రులారా, మాదిగ మేధావులు ఉన్నారు, విద్యార్థి మేధావులు ఉన్నారు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు మందకృష్ణ గారు తన స్వలాభం కోసం తప్పించి మన మాదిగ జాతి కోసం కానీ మాల మాదిగ బిడ్డల కోసం కానీ మాల బిడ్డల కోసం గిరిజనం కోసం అతను ఆలోచన లేదు. మాకుంది అవకాశం, మాకుంది అవకాశం. మాలంటే మహాయోధులు, మాళ్ళ అంటే మహా త్యాగపరులు, మానవత్వం ఉన్నటువంటి మాలలు. అందుకనే మా పీవీరావు గారు కూడా మాలమాడ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు తన ఏం సంబంధించినట్టు రెండు అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ మాల అండ్ అదర్ షెడ్యూల్ క్యాస్ట్ ఒక మా యొక్క ఆలోచనలే ఉన్నది. కాబట్టి మేము అందరి కోసం పనిచేస్తున్నాం. ఈ విషయాలు కూడా మర్చిపోయి మీరందరూ కూడా ప్రతినిత్యం కూడా మా యొక్క పనిచేసే వ్యక్తుల మీద విషం కక్కుతున్నారు. మాదిగ సోదరులు మాదిగ ఉద్యోగాలు కూడా అర్థం చేసుకొని మీరు మందకృష్ణలో మాయలు పడకుండా దళితుల ఐక్యత కోసం మేము పనిచేస్తున్నాం. ఈరోజు దళితులు ఎక్కడ వెనుకబడిన కులాలంటే మేము తప్పకుండా ఆహ్వానిస్తాం. మా వివేక్ గారి నాయకత్వంలో రేపు రాజశేఖర మన రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడైతే వెనుకబడిన కులాలు ఉన్నారో ఎస్సీలలో అత్యంత వెనుకబడిన కులాలలో వాళ్ళందరినీ కూడా మమేకం చేస్తూ వాళ్ళందరికీ కూడా విద్య ఉద్యోగ అభివృద్ధి విషయాల్లో ముందుకు తీసుకుపోవాలి, వాళ్ళకు ప్రత్యేక కార్యాలయం చేయాలని చెప్పి మరి మొదటిగా మా యొక్క సీఎం గారికి రేవంత్ రెడ్డి గారు చెప్పిన వ్యక్తి మా వివేక్ వెంకట స్వామి గారు. మరి అలాంటి మేము దళితుల ఐక్యత కోసం మేము పనిచేస్తుంటే మీరు అంతరం కూడా ఎన్నో సేవలు చేసిన వాళ్ళు,
ఒక అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేసి చంద్రమౌళి గారిని వేదిక, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ చేసి కాకా గారు ఎంతోమంది లక్షలాది విద్యార్థులకు ఒక డిగ్రీ ఇంటర్మీడియట్ లా కాలేజ్ అడ్మిషన్ ఇస్తూ ఈరోజు ఎంతోమంది చదువుకొని ముందుకు వస్తున్నారు. అదేగా ఇండస్ట్రియల్గా ఎంతోమంది మందరు మా మధ్యన ఒక మిత్రుడు అంటున్నాడు, మా మందుల సామెలన్న మీరు ఏం చేశారు, మాకు మాలా మాదిగా తేడా ఉండదు, మా అందరం కూడా తేగదనడు. ఈరోజు వివేకు వెంకటస్వామి గారు కానీ అలాగే మన కాకా గారు కానీ లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తూ తన ఇండస్ట్రీ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించిన విషయాలు ఉన్నాయి. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీరు ధర్మం చేసుకొని మరి మందకృష్ణ చేసే దానికి కూడా మాదిగ సోదరులకు అర్థం చేసుకొని మనం అందరం కూడా రేపు డిసెంబర్ 1 వివేక్ వెంకటస్వామి గారు కూడా దళితుల ఐక్యత కోసం పనిచేస్తున్నాడు, ఈ దళితుల రాజ్యాంగ హక్కుల కోసం పనిచేస్తున్నాడు. దీనికోసం ఏంటంటే మీరందరూ కూడా మన బిడ్డలు హక్కుల కోసం, మన విద్యార్థుల హక్కుల కోసం, మన యొక్క అందరి కోసం మీరు పనిచేయాలి. ఈరోజు వర్గీకరణ సమస్య వస్తే ఇక్కడ మాదిగారు కూడా ఏం బాగుపడరు, ఎందుకంటే అత్యంత వెనుకబడిన కులాలను మనం ముందుకు తీసుకొస్తున్నాం. వర్గీకరణ గతంలో చేసారు, ఏం చేశారు మీరు? వర్గీకరణ ఏం జరగలే. ఏబిసిడి అని చెప్పారు, ఏ వర్గంలో కొంతమందిని, బి వర్గంలో కొంతమందిని, సి వర్గంలో కొంతమందిని, తర్వాత డి వర్గంలో. దీనివల్ల ఏం లాభం జరగాలి, నష్టం జరిగింది తప్పించి రేపు మనం డిసెంబర్ 1 నాడు లక్షలాది మంది ఈ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి దాదాపు హైదరాబాద్ దగ్గరలో మీ జిల్లా నుంచే లక్ష మంది హాజరయ్యి ఒక బహిరంగ సభను విజయవంతం చేయటకు మీరందరూ కూడా తప్పకుండా స్వచ్ఛందంగా కలిసి రావాలి. మీకు మీరు వాహనాలు తయారు చేసుకుని ఒకరి మీద ఆధారపడకుండా మీరే స్వచ్ఛందంగా కలిసి రావాలని చెప్పి మీ అందరికీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై తెలంగాణ.